ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రము మీ అందరికీ నా వందనాలు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు మరియు సాయంత్రం నాలుగు గంటలకు అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు ఈ సమయంలో దైవజనులు జనులు పష్ఠవి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చినని మనం చదువుకుందాం ఆమె లేదు ప్రభువా అనిను అందుకు ఏసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయుకమని ఆమెతో చెప్పను ఆమె దేవునికి స్తోత్రం ప్రభు అయినా ఏసు క్రీస్తునామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చూడడానికి సిద్ధపడుతున్నటువంటి సిద్ధపడినటువంటి ఆత్మీయ తల్లులు తండ్రులు సోదరి సోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ ఆత్మీయంగా ఎదగాలని బలపడాలని ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాక్యాలు వినడం చర్చకు వెళ్ళడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ద్వారా మీరు బాగా ఎదగాలని మీరు నడిచేటువంటి స్థాయి కాదు పరిగెత్తే స్థాయి కాదు ఎగిరేటువంటి స్థాయిలో రావాలని పక్షరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగరాలని యహోవా కొరకు ఎదురు చూస్తూ ప్రతిరోజు ఎదురు చూస్తూ ప్రతి పూట ఎదురు చూస్తూ నూతనమైన బలం పొందుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను నూతనమైన జీవితం నూతన పరచబడేటువంటి అనుభవం నూతనమైన శక్తి మనకు వస్తే నామకార్థమైన స్థితులు నులివెచ్చని స్థితులన్నీ తొలగిపోతాయి చల్లని స్థితి తొలగిపోతుంది అప్పుడు వెచ్చని మండేటువంటి స్థితి మనకు కలుగుతుంది దేవుని స్తోత్రం హలేలువయా దేవుని స్తోత్రం మీ అందరికీ మరొక వందనాలు తెలియజేస్తున్నాను మీ ప్రార్థనా విషయాలు తెలియజేయండి మీ ప్రార్థనా విషయాల కోరుకు మా స్థానిక సంఘంలో శనివారం లేకపోతే ఆయా సమయాల్లో వీలు కలిగినప్పుడల్లా మీకోసం ప్రార్థన చేస్తున్నాం కనుక మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా తెలియజేయండి మా గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా సంఘం యొక్క గ్రూప్లో కూడా ఉన్నటి సభ్యులందరికీ మీ ప్రేర్ రిక్వెస్ట్లు పంచడం లేకపోతే షేర్ చేయడం జరుగుతుంది దేవుని స్తోత్రం కనుక మేము మీకు ఎటువంటి సహాయం చేయలేము ఆత్మీయమైన సహాయము ప్రార్థన సహాయం నుంచి మేము సహాయం చేయలేము ఆర్థికమైన సహాయం చేయలేము అంటే మీరు ఏదో ఆశిస్తున్నారని కాదు నా మాటలేక ఉద్దేశం కనుక ప్రార్థనా సహాయం అనేది ఒక గొప్ప సహాయం కనుక అటు సహాయము మేము మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభు కృపను బట్టి అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం సువార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండవచ్చినము గాస్పల్ అకార్డింగ్ టు జాన్ ఎయిత్ చాప్టర్ లెవెన్త్ వర్స్ ఆమె లేదు ప్రభువా అనను ఆమె లేదు ప్రభువా అనను అందుకు అందుకేసు నేను నీకు శిక్ష విధింపను నేను నీకు శిక్ష విధించను నీవు వెళ్ళి నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను అండ్ షీ సెడ్ నో వన్ లార్డ్ అండ్ జీసస్ సెడ్ నై డూ ఐ కండెమ్ యూ గో ఆన్ యువర్ వే బట్ ఫ్రమ్ నో వన్ డోంట్ కంటిన్యూ సినింగ్ దేవుని స్తోత్రం నేను ఈజీ వర్షన్ లేదా వాడుక భాషలోనే తర్జుమాలో చదువుతున్నాను లేదు ప్రభు అని ఆమె అన్నది నేను కూడా శిక్ష విధించను వెళ్ళు ఇక నుండి పాపము చేయకు అని అన్నాడు దేవుని స్తోత్రం ఏసు చెప్పిన మాట సాధారణంగా ఏసు స్థానంలో వేరే వాళ్ళ ఎవరైనా ఉన్నట్లయితే ఆమెను నేను కాపాడాను ఆమెను రక్షించాను ఆమె జీవితంలో కార్యం జరిగించాను మత సంబంధమైన మనుషుల చేతిలోంచి ఆమెను తప్పించాను కనుక ఆమె నా సంఘ సభ్యురాలు కావాలి ఆమె ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఒకళ్ళ బాప్తీసం తీసుకోకపోతే ఆమె బాక్తీసం ఇవ్వాలి ఎలాగూ మనకు లేడీస్ టీం ఒకటి ఉంది కొంతమంది స్త్రీలు ఆర్థికంగా సాయం చేస్తున్నారు ఆ గ్రూప్లో ఏమో వేసేద్దాం ఏము కూడా రాబోయే రోజుల్లో పరిచయం సహకరించాలి లాంగ్ ఒక కమిట్మెంట్ తీసుకోవాలి అన్న విధంగా ఏదోదో లేనిపోయిన బాధ్యతలు లేనిపోయిన తనకాయ నొప్పులు ఆమెకు లేదా ఆ వ్యక్తులకు తగిలిస్తాం యేసు ప్రభు మాట నువ్వు వెళ్ళిపో నిన్ను ఎప్పుడైనా అప్పుడప్పుడు కలుసుకుందామని కాదు సమాజ మందిరంలో లేకపోతే ఎక్కడ ఉంటావు ఏ సమాజ మందిరంలో ఉంటావు అక్కడికి వస్తానో అక్కడ కలుసుకుందామని కానీ ఏం లేదు వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకున్నారో లేదో మనకు తెలియదు అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ కూడా ఒక నపుంసకుడు కనిపిస్తాడు అతడు వెళ్తూ ఉన్నాడు హీజ్ ఆన్ ద వే తన దేశానికి తిరిగి వెళ్తున్నాడు ఎరుశ్లేములు ఆరాధన చేసి తిరిగి వెళ్తున్నాడు తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి పిలుపును కలుసుకున్నాడు పిలుపును కలుసుకుని బాప్తీజం తీసుకున్నాడు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన సంతోషంగా తన దారిన తాను తన దేశానికి తాను తిరిగి వెళ్ళిపోయాడు ఎహోవా ఆత్మ పిలుపును అచ్యోతిలోకి కొనిపోయింది వాళ్ళిద్దరు మళ్ళీ కలుసుకున్నట్టు ఎటువంటి ఆధారాలు మనకు లేవు చరిత్రలో లేవు లేదా అపోస్తుల కార్యములో లేవు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ వాళ్ళని అప్ చేస్తున్నామా లేదా అనేది ప్రాముఖ్యం కాదు వాళ్ళకి కరెక్ట్ మెసేజ్ అందిస్తున్నామా లేదా అనేది ప్రాముఖ్యం వాళ్ళు మళ్ళీ కలుసుకోవచ్చు కలుసుకోలేకపోవచ్చు జీవితంలో ఒక్కసారి కలుసుకున్న వాళ్ళని మళ్ళీ కలుసుకుంటామో లేదో చెప్పలేము ఈ కలుసుకునే లోపు లేదా వాళ్ళు మనమో ఈ లోకాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది యేసూప్రభు ఆ స్త్రీ లేదా యేసూప్రభు స్వస్థపరిచిన వాళ్ళందరినీ అమ్మ మేము ఒక మందిరం కట్టాలనుకుంటున్నాం ఒక ప్రేర్ టవర్ కట్టాలనుకుంటున్నాం లేదా ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాం ఇంకా పేదవాళ్ళకి బట్టలు పంచాలనుకుంటున్నాం మా మినిస్ట్రీకి సపోర్ట్ చేయండి మేము సౌత్ ఇజ్రాయెల్లోనూ నార్త్ ఇస్రాయెల్లోను రెండు ప్రదేశాలు చేస్తున్నాం అప్పుడప్పుడు నేను సెంట్రల్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సమరయకెళ్ళే పరిచయం చేస్తాను మా మినిస్ట్రీకి ఏదైనా సహాయం చేయండి అని ఎవరిని ఆయన చేయి చాచి అడగలేదు ఈ రోజుల్లో చేతులు చాచి అడుగుతున్నారు ఫోన్ నంబర్లు పెట్టి అడుగుతున్నారు ఈ బెగ్గింగ్ నేచర్ పోవాలి యేసుప్రభు ఎవరిని అడగలేదు హట్సన్ టేలర్ చెప్పినట్టు మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇఫ్ గాడ్స్ మినిస్ట్రీ వుడ్ డన్ ఇన్ గాడ్స్ వే దెన్ ఇట్ బ్రింగ్స్ గాడ్స్ ఫైనాన్షియల్స్ ద బ్లెస్సింగ్స్ దేవుని సేవ దేవుని విధానంలో జరిగితే దేవుని నిధులు వస్తాయి అంతవరకే కానీ మా అకౌంట్ నంబర్ ఇది పేటిఎం అది లేదా అది లేకపోతే ఫోన్పే ఇది అని చెప్పుకునేటువంటి అడుక్కునేటువంటి ఈ యాచక విధానానికి స్వస్తి పలుకుదాం యాచక విధానం కావాలి కానీ యాచక విధానం కాదు ఈ రోజుల్లో యాచక విధానం కనిపించడం లేదు యాచక విధానం కనిపిస్తుంది మరలా చెప్తున్నాను యాచక విధానం యాజక ధర్మం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు కానీ మనం చేస్తుంది యాచక ధర్మం భిక్షమెత్తున్నటువంటి ఈ అడుక్కోవడం అనే దానికి ఒక పేరు పెట్టేశారు ఫండ్ రైజింగ్ అనేటువంటి పేరుని లేదా మాటని పెట్టారు ఈ విచారకరమైన ధోరణులు మన క్రైస్తవ సంఘాల్లో ఈ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత అయినా లేకపోతే ఈ పోస్ట్ లాక్డౌన్ లేకపోతే కరోనా తర్వాత అయినా ఇటువంటి జరిగితే బాగుండు ఇటువంటి మార్పులు జరిగితే బాగుండు అని నేను భావిస్తున్నాను దేవుని స్తోత్రం హలే లుయా వ్యాపారాత్మకమైన ధోరణిలో నుంచి నిజమైనటువంటి విశ్వాస ధోరణిలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే గత ఎపిసోడ్లో ఆ స్త్రీ యొక్క విడుదల గురించి ఆలోచించాం ఆ విడుదలను మూడు విధాలుగా ఉంది అలా జరిగింది మూడు ఆమె విడుదల మరి మూడు విడుదలని గుర్తు చేసింది అని గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం ఈ ఎపిసోడ్లో మనం ఆలోచిస్తున్నమాట యేసు ఇచ్చినటువంటి ఆజ్ఞ యేసు ఇచ్చినటువంటి కొత్త ఆజ్ఞ యోహన్ స్వార్థ పదమూడవ అధ్యాయంలో మనకు తెలిసిన విషయమే యేసు ఇచ్చినటువంటి మీరు ఒకరిని ఒకడు ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞను నేను మీకు ఇస్తున్నాను యోహాను భక్తుడు కూడా ఇదే ఆజ్ఞనిచ్చాడు కానీ ఏసు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి అసలు యేసు ఏం చెప్పాడు మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలోని మొదటి భాగాన్ని పక్కన పెట్టేసి రెండవ భాగంలోకి వచ్చేద్దాం అది మన ధ్యాన అంశం అది ఏంటి అంటే నువ్వు వెళ్ళు ఇక మీదట పాపము చేయ సిర్ ఇక మీదట పాపం చేయొద్దు ఇక మీదట పాపములో కొనసాగొద్దు ఇక మీదట మరలా ఇలా పట్టబడ్డం అనేది జరగనివ్వద్దు అంటే డోంట్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ సిన్ పాపముతో కూడుకున్న జీవితాన్ని పాపముతో కూడుకున్న ఆలోచనను కలిగి ఉండొద్దు దేవుని స్తోత్రం మీలో పాపము లేనివారు అని చెప్పినప్పుడు మూల భాషలో అయితే అలా అరామిక్లో ఉన్నటువంటి మాట నేను మీకు గుర్తు చేశాను మీలో పాపపు ఆలోచన లేనివాడు అనగా ఇప్పటిదాకా పాపపు ఆలోచనతో జీవించుండొచ్చు ఇక మీదట అలా చేయొద్దు ఎపిఎస్సీ పత్రికలో మనం గమనిస్తే ఇక మీదట అనే మాట ఇంచుమించు నాలుగైదు సార్లు కనిపిస్తుంది ఇక మీదట మనం పసిపిల్లలమై ఉండక ఇక మీదట మనం దొంగలించు వారమై ఉండక అని ఇలా ఇక మీదట ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది ఇక మీదట మనం ఎలా ఉండాలో లేఖనాలు చెప్తున్నాయి పాస్ట్ ఈస్ పాస్ట్ పాస్ట్ వదిలేసేయండి గత కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకుండెను కానీ ఇప్పుడు అలా కాదు అంతటా అందరూ మారుమనసు పొందాలి కులము లేదు మతం లేదు అందరికీ ఒకటే రూల్ సమస్త మానవ కోటికి ఇదే విధి అని ప్రసంగీలు గ్రంథంలో పన్నెండు అధ్యాయులు భక్తులు చెప్పినట్లుగా సత్యదేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఎరగకపోతే అది శిక్ష అది నిత్య జీవాన్ని పోగొట్టుకున్న అనుభవం అది నిత్య నాశనం తెచ్చుకుంటుంటే అనుభవం యేసు ఇచ్చినట్టు ఆజ్ఞ ధర్మశాస్త్రంలో మనకు ఒక ఆజ్ఞ ఉంది ఈ నాలుగు ఐదు వచనాలు అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపాలి అని ధర్మశాస్త్రంలో మోసే చెప్పాడు ఎస్ మోశే చెప్పాడు పది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి పది ఆజ్ఞలలో ఏడవ ఆజ్ఞ వ్యభిచరించవద్దు దౌ షల్ నాట్ డూ అడల్ట్రీ ఏడవ ఆజ్ఞ సెవెంత్ కమాండ్మెంట్ అది భౌతికంగా చెప్పబడినటువంటి ఆజ్ఞ ఆ ఏడవ ఆజ్ఞ ఇప్పుడు ఏదో కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడని కాదు మోసే చెప్పినటువంటి ఆ ఆజ్ఞను కాస్త ఇంకాస్త ఎక్స్ప్లెనేషన్ చేసి దాన్ని స్పిరిచువలైజ్ చేశాడు యశు ప్రభు మనం ఇంతకుముందు ముందు కూడా మాట్లాడుకున్నాం మత సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఒక స్త్రీని మోహపు చూపు లేదా విషపు చూపు తప్పుగా చూడడం లేకపోతే ఆమెను ఒక వస్తువుగా చూడడం వ్యక్తిగా చూడకుండా చూడడం లేకపోతే లైంగిక వివక్షత చూపించడం అది సమంజసం కాదు అది వాక్యానికి విరుద్ధం అది తప్పు దాని ద్వారా మనం శిక్షించబడతామని దేవుని వాక్యం నుంచి మనం అర్థం చేసుకున్నాం మనం ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు మాట యేసు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అసలు ఏం చెప్పాడు ఆమెకి అమ్మా ఇక మీదట పాపం చేయొద్దు అని చెప్పడంలో యేసు మనసులో ఉద్దేశం ఉంది యేసు ఇలా చెప్తున్నప్పుడు బహుశా మూడు విషయాలు చెప్పిండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను యేసు ఖచ్చితంగా చెప్పాడని కాదు యేసు చెప్పిన దాన్ని ఇంకాస్త మనం ఆత్మీయ వివరంలోకి వెళ్ళిపోతే యేసు ప్రభు ఆ స్త్రీకి నేను అలా చెప్పాను కదా మీరు అప్పుడు అలా చేయండి అని చెప్పినట్టుగా ఎక్కడ మళ్ళీ ఈ ప్రస్తావన మళ్ళీ తిరిగి రాలేదు యోహన్ స్వార్థ ఐదవ అధ్యాయంలో పద్నాలుగో వచ్చిలో అంటాడు మరి ఎక్కువైన కీడు కలుగకుండినట్లు పాపం చేయొద్దు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా రోగిగా ఉన్న వ్యక్తితో చెప్పినట్లే సుప్రభు చెప్పలేదు ఈ స్త్రీతో భిన్నంగా మాట్లాడుతున్నాడు పురుషునితో వ్యవహారం ఒక విధంగా ఉంది స్త్రీతో వ్యవహారం ఒక విధంగా ఉంది ఎక్కడ యేసు ప్రభు స్త్రీలను గద్దించినట్టుగా కనిపించదు కానీ పురుషుల్ని గద్దించాడు శిష్యుల్ని గద్దించాడు అనగా ఆనాటి సామాజిక అంతరాల్ని బట్టి ఆ సోషల్ ఆ బ్యారియర్స్ని బట్టి ఆయన జాగ్రత్తగా వ్యవహరించాడు ఈ రోజుల్లో కూడా స్త్రీలతో లేకపోతే ఆపోజిట్ సెక్స్తో లేకపోతే స్త్రీలు పురుషులతో పురుషులు స్త్రీలతో చక్కగా వ్యవహరించాలి చక్కగా వ్యవహరించాలంటే మాట్లాడకుండా చేయకుండా ఇటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండాలని కాదు దాని అర్థం కమ్యూనికేషన్ ఉండాలి అది స్పిరిచువల్ కమ్యూనికేషన్ అయి ఉండాలి అంతవరకే కానీ కొంతమంది అనుమానంతో లేకపోతే భార్య మీద అనుమానం కొంతమందికి కలిసి కాపురం చేసి పది పదిహేను సంవత్సరాలు కలిసి కాపురం చేస్తున్నావు నీ భార్య ఎటువంటిదో నీకు తెలియదా కలిసి కాపురం చేస్తున్నావు నీ భర్త ఎటువంటి వాడో నీకు తెలియదా దాంపత్య జీవితంలో ఒకరినొకరు విశ్వసించకపోతే ఆ కాపురం కుప్పకూలిపోతుంది ఒక కాపురం లేకపోతే ఒక దాంపత్య జీవితం ఒక క్రైస్తవ జీవితం క్రైస్తవ దాంపత్య జీవితం విశ్వాసపు పునాదు పరస్పరం నేను నా భార్యను నమ్మాలి నా భార్య నన్ను నమ్మాలి భార్య భర్తను నమ్మాలి భర్త భార్యను నమ్మాలి కేవలము భర్త భార్య నమ్మడం మాత్రమే కాదు భార్య భర్తను నమ్మడం మాత్రమే కాదు వాళ్ళు పరస్పరం ఒకరినొకరు విశ్వసించే వాళ్ళుగా ఉండాలి ప్రేమ అన్నిటినీ నమ్మును నిజమైన ప్రేమ ఉన్నప్పుడు అనుమానాలు రావు ఎక్కడికి పోయినసేపు ఏమైంది ఎవరితో మాట్లాడావు లేకపోతే ఫోన్ కాల్ ఏంటి అదేంటి ఇవేంటి పిచ్చి ప్రశ్నలు కుటుంబ జీవితాల్ని మూడు మూడురాలైనటువంటి స్త్రీలాగా తమ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి తమ ఇంటిని పెరికి వేసుకుంటే అనేక మంది స్త్రీలను నేను చూశాను ఇరవై ఆరు సంవత్సరాలు నా సేవ అనుభవంలో తమ కుటుంబాల్ని సర్వనాశనం చేసుకుంటున్న స్త్రీలను నేను చూశాను నేను సేవలో ఉన్న పురుషులకు సహకరించకుండా ఆ పురుషుల సేవలను పాడు చేసేటువంటి స్త్రీలను కూడా నేను చూశాను ఇదెంతో విచారకరమైన విషయం మన స్త్రీలు మారాలి మారాల్సినటువంటి అవసరం ఉంది అంటే దాని అర్థం పురుషులు అందరూ మారి పరిపూర్ణులు అయ్యారని కాదు దాని అర్థం నేను ఒక పురుషవాదిగానో లేకపోతే స్త్రీ ద్వేషిగా మాట్లాడడం లేదు ఇద్దరూ మారాలి కాబట్టి సందర్భాన్ని బట్టి స్త్రీ మారాలని అన్నానంతవరకే ఎందుకంటే ఏ భేదం లేదో అందరూ పాపం చేశారు నీతిమంతుడు ఒకడు లేడు పురుషుడు ఏదో ప్రత్యేకమైన వాడు కాదు పురుషుడేదో పరలోకం నుంచి పారవేయబడ్డవాడు కాదు పరలోకం నుంచి వచ్చినోడేం కాదు పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళ జీవితం సరి చేసుకోవాల్సిన విధానాలు ఉన్నాయి క్రైస్తవ కుటుంబ జీవితాలు చక్కగా ఉండాలి కుటుంబ జీవితాలు చక్కగా ఉంటే సంఘ జీవితం చక్కగా ఉంటుంది సంఘ జీవితం చక్కగా ఉంటే సమాజం మారే సమాజం మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది యేసు ఇచ్చిన ఆజ్ఞ ఆ ఆజ్ఞలో ఒక్క మాటలో ఇక మీదట పాపము చేయవద్దు అని చెప్పిన మాటలో దాగి ఉన్నాయి అనిపించినటువంటి మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా మనం చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ వచ్చాయము ఒకటో వచ్చినము రోమన్స్ ట్వెల్వ్ వన్ కాబట్టి కాబట్టి సహోదరులారా సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని ఆయనకు సమర్పించుకున్నాడు దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బద్రిలాడుకునిచున్నాను దేవుని స్తోత్రం అపోస్తలే పౌలు చెప్పిన ఇది అపోస్తలే పౌలు చెప్పిన మాట కదా అవును ఈ పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చదువుకున్న మాట ప్రభు చెప్పిన మాట కాదు అలాగని యేసు ప్రభు చెప్పిన మాటతో విభేదించే మాట కాదు ఇది ప్రభు చెప్పిన యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి ఆ స్త్రీతో స్త్రీకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి ఇక మీదట పాపం చేయొద్దు ఇక్కడ ఈ వాక్యంలో రాయబడింది మీ దేహాలను మీ దగ్గరే ఉంచుకోకుండా మీ దేహాలు మీవే భావించుకోకుండా మీ దేహాలు దేవునికి సమర్పించండి దేవునికి ఇచ్చేయండి అనగా మీ దేహం మీద మీకు అధికారం లేదు మీ దేహం మీద అధికారము ఎవరికి అంటే అప్పగించిన వానికే నువ్వు దేవునికి అప్పగించావు స్త్రీకైనా పురుషునికైనా వాళ్ళ దేహాల మీద వాళ్ళ జీవితాల మీద అధికారం లేదు నువ్వు అప్పగించావు ఎవరికైతే అప్పగించావో ఆయనకే అధికారం ఉంది ఒక స్థలాన్నో లేక ఒక ఇంటిని అమ్మేశావు అమ్మనంత వరకు దాని మీద మనకు అధికారం ఉంది అమ్మిన తర్వాత మనకు అధికారం లేదు ఈ దేహాన్ని ఈ జీవితాన్ని ప్రభువుకు సమర్పించాను వరకు నా పెత్తనాలు నా ఆలోచనలు నా పాలసీలు నా విధానాలు ఉన్నాయి ఇది ఆయనకు అప్పగించిన తర్వాత ఇవి నా చేతులే కానీ ఇవి ప్రభు చేతులు ఇవి నా కాళ్లే ప్రభు కాళ్ళు ఇది నా దేహమే ప్రభు దేహము అన్నట్టుగా అది దేహ సమర్పణ సబ్మిట్ యువర్ బాడీస్ మీ యొక్క దేహాలను సమర్పించుకోండి అమ్మా స్త్రీ ఓ సహోదరి అమ్మా అనే సంబోధన ఓ వ్యభిచారములో పట్టబడిన స్త్రీ అని సంబోధించలేదు అమ్మా ఒకటి గుర్తుపెట్టుకో సజీవ యాగముగా నీ దేహాన్ని సమర్పించుకో పౌలు ఇస్తున్న మెసేజ్ ప్రభు ఇస్తున్న మెసేజ్ లేకపోతే యేసుప్రభు ఇచ్చిన మెసేజ్లో ఒక పాయింట్గా దాన్ని గుర్తుంచవచ్చు అమ్మా నీ దేహము ఇంతకుముందు పరాయి పురుషులకి సమర్పించావు ఇక మీదట పరలోకపు పురుషునికి నీ సృష్టికర్త అయినా నీ దేవునికి ఆయన నీకు భర్త అయినాడు ఆయనకు మాత్రమే సమర్పించు నీ దేహం మీద ఆయనకి అధికారం ఉంది భౌతికమైన భర్తకి అధికారం ఉంది కానీ ఆత్మ సంబంధమైన భర్త తండ్రి యజమానుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు నా దేహం మీద నాకు అధికారం లేదు అందుకనే పచ్చబొట్టు పొడిపించుకోకూడదు ఈ దేహాన్ని గుచ్చుకోకూడదు లేకపోతే ఈ దేహాన్ని గాయపరుచుకోకూడదు ఈ దేహం మీద నాకు అది చెవులు చిల్లు పొడుచుకోకూడదు ముక్కు పొడుచుకోకూడదు ఈ దేహం మీద నాకు అధికారం లేదు ఈ దేహాన్ని కొన్నవాడు ఒక ఉన్నాడు ఈ దేహాన్ని విమోచించిన వాడున్నాడు మీరు వెలపెట్టి కొనబడినవారు దేవుని స్తోత్రం ఏమి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ఐదు లక్షలకో పది లక్షలకో కొంటుంది కొంటుందంటే మీకు అర్థమైంది నేను చెప్పిన మాట అనగా కట్నం ఇచ్చి తీసుకుంటుంది కొనడం మార్కెట్ అయిపోయింది మ్యారేజ్ అనేది మార్కెట్ సిస్టమ్ అయిపోయింది ఎంత ఇస్తారు కట్నం అంతే కూడదా కూడదా రెండు లక్షలేనా మూడు లక్షలు ఇవ్వచ్చు కదా ఎంత బంగారం ఎన్ని బైకులు అదేంటి ఇదేంటి ఇదేంటి ఇదే వ్యవహారం అయిపోయింది ఇది బంధము లాగా లేదు బిజినెస్ లాగా ఉంది దయచేసి జ్ఞాపకం చేసుకోండి మ్యారేజ్ అనేది బిజినెస్ కాదు మ్యారేజ్ అనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ దేవుడు వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ దీన్ని వ్యాపారంగా దయచేసి మార్చొద్దు అమ్మాయి రక్షింపబడిందా అబ్బాయి రక్షింపబడ్డా అబ్బాయి బాప్తీసం తీసుకున్నాడా అమ్మాయి బాప్తీసం తీసుకుందా అమ్మాయి సేవలో సహకరిస్తుందా అబ్బాయి సేవలో సహకరిస్తున్నాడా అమ్మాయి దేవుని నింపబడిందా అమ్మాయి సంఘ పరిచయంలో పాటలు పాడు ఇవన్నీ ఆలోచించడం లేదు ఏం చదువుకుంది క్యాస్ట్ ఏంటి ఏనా బీనా సీనా ఎంత సిగ్గుమాలిన పనులు చేస్తున్నాం మన క్రైస్తవ వివాహాల్లో అన్నిలో వివాహాలే నయం మన వివాహంలో అన్నీ కలిసి ఉంటాయి కలగా పులకంగా ఉన్నాయి అది క్రైస్తవుల వివాహము అన్యుల వివాహము అర్థం కాని వివాహంగా ఉండేది క్రైస్తవ వివాహమే ఎందుకంటే అన్ని సిస్టమ్స్ ఇందులో ఉంటాయి ఎంత విచారకరమైన విషయం అన్యుల పెళ్ళికి వెళ్ళి అంటే వాళ్ళ అన్యుల విధానం మాత్రమే ఉంటుంది కానీ క్రైస్తవుల దాంట్లో అన్యుల విధానం భారతదేశ భారతదేశ సాంప్రదాయం అంటాడు ఎందుకు భారతదేశ సడన్గా ఎందుకు వచ్చింది ఎక్కడో ఒక మూల ఉన్న నీకు భారతదేశ మొత్తం సాంప్రదాయం ఏంటి భారతదేశం మొత్తం ఉందా ఏంటి ఆ సాంప్రదాయం ఇవన్నీ మనం అనేకమైన ప్రశ్నలు లేవలెత్తితేసుకొని సమాధానాలు చెప్పలేరు కొంతమంది కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదో ఆత్మావేశంతో మాట్లాడుతున్నాను కానీ ఏదో మాట్లాడుతున్నాను ఏదో విమర్శించాలనే ఉద్దేశంతో నేను చెప్పడం లేదు మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏసు ఇచ్చిన ఆజ్ఞ నీ దేహాన్ని సమర్పించుకో పాత నిబంధన కాలంలో జంతువుల్ని బలు లేదా గొర్రెలు మేకలు వాటిని సమర్పిస్తున్నారు కొత్త నిబంధన కాలంలో జంతువుల మేకలు అవసరం లేదు నీ దేహాన్ని నువ్వు దేవునికి సమర్పించుకో ఏసు ఇక మీద పాపం చేయొద్దని చెప్పినప్పుడు నువ్వు దేహంతో పాపం చేస్తావు కనుక ఆ దేహాన్ని సమర్పించుకో అనే సందేశాన్ని ఏసు సందేశంలోంచి మనం అర్థం చేసుకోవచ్చు రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను రోమేలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము రోమ ఆరు శరీర బలహీనతలను బట్టి మీ శరీర బలహీనతలను రీతిగా మాట్లాడుతున్నాను మనుష్య రీతిగా మాట్లాడుచు ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును చేయుటై అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతురు మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతురు అలాగే అలాగే పశుద్ధత కలుగుటకై పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి మీ అవయవాల్ని మీ దేహంలో అవయవాల్ని మీ కాళ్ళు చేతుల్ని మీ అంతర్య అవయవాలని నీతికి దాసులుగా దేవని స్తోత్రం సర్వెంట్స్ ఆర్ స్లేవ్స్ టు ద రైచస్నెస్ ఇంతకుముందు అవినీతికి ఇప్పుడు నీతికి ఇంతకుముందు అక్రమానికి ఇప్పుడు క్రమానికి ఇంతకుముందు ఆచారానికి ఇప్పుడు ఆత్మీయతకి ఇంతకుముందు సాంప్రదాయానికి ఇప్పుడు సత్యానికి దాసులుగా ఈ దాసు మనం దాసులం కావాలని కాదు మనం దాసులమే దాసురాళ్ళమే కానీ మన అవయవాలనే భూమి మీద ఉన్న మీ అవయవాలను చంపివేయండి అని కొలసి పత్రిక మూడవ అధ్యాయం మీద వచ్చినప్పుడు రాయబడింది దేహ సమర్పణ బాగానే ఉంది కానీ దేహములోని అవయవాలని దాసులుగా వాడుకోవాలి ఈ నోరు దేవుని కొరకు మాత్రమేనండి ఈ నోరు దైవికమైన గానాలు మాత్రమే ఆలపిస్తుంది అంతవరకు కానీ ఈ నోరు పిచ్చి సినిమా పాటలు అవి పాడదండి సారీ అండి ఈ నోరు దానికే పరిమితమైంది ఆ దేవాలయంలో పాత్రలు దేవాలయం వాటికే వాడబడతాయి అంతవరకే నేను మద్యం పోసి వాడడానికి వాడకూడదు అనేటు సత్యం బెల్సాసరికి తెలియదు తెలిసింది కానీ గర్వించేలా చేశాడు సర్వనాశనం అయిపోయాడు రెండో దీన్ని అవయవాలని దేవుని నీతికి దాసులుగా మార్చుకో ఒకటి దేహాన్ని సమర్పించుకో రెండోది దేవుని నీతికి అవయవాలను దాసులుగా మార్చుకో మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి కురిందులు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై స్తోత్ర అనుగ్రహించబడి మీ దేహము మీకు అనుగ్రహించబడింది మీలో పరిశుద్ధాత్మకు ఆలయ పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీర మీ ఆలయం ఏంటి దేవాలయం సరే పరిశుద్ధాత్మకు ఆలయం ఏంటి అంటే మీ దేహం మీ దేహము ఎలా వచ్చింది మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చిందని కాదు రాయబడింది మీకు ఎలా వచ్చింది ఈ దేహం నాకు వచ్చింది ఈ దేహం ఎలా నల్లటి దేహమో తెల్లటి దేహమో ఎలా ఎంతదైనా పొడువు దేహమో పొట్టి దేహమో నీకు ఈ దేహము ఎలా వచ్చింది ఎలా వచ్చింది అంటే సమాధానం అక్కడ రాయబడింది ఇరవై వచ్చిన విలువ పెట్టి కొనబడినవారు కనుక ఎస్ విలువ క్రయధనము చెల్లించబడింది విమోచన క్రయధనము చెల్లించబడి పాపపు సంతలో ఉన్న నీ దేహాన్ని పాపపు సంతలో ఉన్న నీ శరీరాన్ని ఏసు తన రక్తము ద్వారా వెండి కన్నా బంగారు కన్నా విలువైన రక్తము ద్వారా కొన్నాడు కొన్ని కోట్ల కోట్ల అమూల్యమైన దానికి వెల కట్టలేము అటువంటి విమోచన జరిగించాడు మన విమోచన క్రయధనాన్ని ప్రభు సిలువలో చెల్లించాడు దేవునికి స్తోత్రం వెల పెట్టి కొన్నాడు కొన్ని దేవుడు నువ్వు కొనుక్కోలేదు నేను కొనుక్కోలేదు నీ భర్త నువ్వు కొనలేదు నీ భార్య నువ్వు కొనలేదు నీ బిడ్డలు నువ్వు కొనలేదు నీ సంఘస్థులను నువ్వు కొనలేదు కొనింది ఆయన కొని ఆయన మనకు అప్పగిస్తే వాళ్ళ మీద మెయింటైన్ చేస్తున్నాం పాస్టర్లుగా అంతవరకే అని ఇక్కడ ఆలోచిస్తూ మాట మనం మూడో మాట నేను ముగించేస్తున్నాను మీ దేహముతో దేవుని మీ దేహముతో దేవుని మయం పరచండి దేహముతో మయం పరచండి మీ అవయవాలు ఉన్నాయి అవన్నీ దేవుని సేవకే వాడాలి చప్పట్లు కొట్టండి దేవుని నామాన్ని మయం పరచండి సర్వజనులారా చప్పట్లు కొట్టండి పది తంతుల సితారా అన్నాడు ఒక ఆయన ఉన్నాడు పది తంతుల సితార అంటే ఈ దేహమే అన్నాడు సరే దేహమో కాదో వాటిలోకి వివాదాల్లోకి వెళ్ళడం లేదు ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళడం లేదు కాబట్టి దీన్ని సమర్ దేవుణ్ణి దేహము ద్వారా మహిమపరచాలి దేవుని స్తోత్రం ఈ దేహం ద్వారా పరుస్తున్నావా ఈ దేహాన్ని దుర్వినియోగం చేసి తిని తిని లావు చేసుకొని కూ పెంచుకొని ఫ్యాట్ పెంచుకొని నిద్రపోతుగా సోమరిపోతుగా తయారవుతున్నావా లేదా ఈ దేహం అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటూ దేవునికి లోబడున్నట్లుగా దీన్ని నలుగొట్టుకుంటున్నావా ఎలా ఉంది నీ జీవితం మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను ఒకటి దేవునికి సమర్పించుకో రెండోది దేవుని నీతికి అవయవాలని దాసులుగా మార్చుకో మూడోది దేహము ద్వారా దేవుని మహిమపరచు దేహం ద్వారా ఈ దేహం ద్వారా నీకు అనుగ్రహించబడిన దేహం దేవుని మహిమపరచు దేవుడి మహిమపరచ ఏం చేస్తున్నాను భోజనం చేస్తున్నాను పానం చేస్తున్నాను దేవుని నా మహిమార్థమై చేయండి అని చెప్పడినటువంటి ఆజ్ఞ మనకు తెలిసిన విషయమే కాటి యేసు ప్రభు చెప్పినట్టు అమ్మా ఓ సహోదరి నీ దేహాన్ని సమర్పించుకో సహోదరి నీ అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించుకో ఓ సహోదరి నీ దేహం ద్వారా దేవుడి మహిమపరచు స్తోత్రం ఒక్క సందేశంలోనే మూడు సందేశాలు దాగి ఉన్నాయి మూడు సందేశాలు కలిసి ఒక్క సందేశంగా మారిందనుకోవచ్చు అనగా పౌలు చెప్పిన మాటలే కావచ్చు యేసు ప్రభు చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నాయి ఆమె యొక్క సమర్పణను కోరుకుంటుంది పరిశుద్ధ జీవితానికి నిన్ను నువ్వు సమర్పించుకో ఆత్మీయ జీవితానికి సమర్పించుకోని నువ్వు అనే సందేశము ఆమెకి ఇచ్చి సందేశముతో సంతోషంగా ఆమెను పంపించేశాడు ఆమెకు మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టలేదు ఆమెను మతంలో కలపడానికి ఏదో చేయలేదు వాళ్ళు మతంలో కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఈయన మతంలో కలపడానికి కాదు ఒక మార్గం చూపించాడు పరిశుద్ధమైన మార్గం దేవుని స్తోత్రం భక్తి మార్గం చూపించాడు దేవుని స్తోత్రం దయచేసి కలుమూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా దేవ మహోన్నతుడా మహాగణుడా ఇక మీదట పాపం చేయొద్దు వెళ్ళు అని మీరు ఆ స్త్రీతో చెప్పిన మాటలో దాగి ఉన్నటువంటి మూడు విషయాలు దేహ సమర్పణ జరగాలని దేహ అవయవాలని నీతికి సాధనాలుగా అప్పగించాలని అంతేకాకుండా దేహము ద్వారా నిన్ను మహిమపరచాలని దేహము మాకు అనుగ్రహించబడింది నీ ద్వారా అనుగ్రహించబ అనుగ్రహించబడ్డమే కాదు నీ ద్వారా అది కొనబడింది నీ ద్వారా అది విమోచించబడింది అందుబట్టి మీకు వందన చెల్లిస్తున్నాం కాబట్టి ఈ దేహము మా శత్రు అని మా శరీరం మా శత్రు అని భావించకుండా మీరు మాకు అనుగ్రహించిన దేహాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఈ దేహంతో మేము మీ సేవ చేస్తూ ముందుకు సాగడానికి ఈ కాళ్ళతో మీ సేవలో పరిగెత్తు ఈ చప్పట్లు కొడుతూ ఈ గాత్రంతో నిన్ను పాడుతూ మయం పరుస్తూ ముందుకు సాగడానికి సాయం చేయమని మాటల మీద ప్రతి వ్యక్తిని వారి జీవితంలో ప్రతి ఆర్థిక ఆత్మీయ శారీరక మానసిక మీరు తీర్చి మీ కార్యం జరిగించమని యేసు క్రీస్తు పరమ తండ్రి ఆమె మంచిది ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి కూడా మేము ప్రభుని మహింపరుస్తున్నాం ఇంకా మీకేమైనా ప్రార్థన అవసరతలు సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు ప్రభు కృప మీకు తోడేయిండును గాక ఆమెయిన్